అయ్యయ్యో నా యముడు వచ్చేసాడు, యముడు వచ్చేసాడు. ఎవరయ్యా వచ్చింది? నా యముడు వచ్చాడు, పోరా నువ్వు. అయ్యయ్యో నా యముడు వచ్చేసాడే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అయ్యో వచ్చేసాడయ్యా, వాడు వచ్చేసాడయ్యా. ఎవరయ్యా వచ్చింది? ఎవరు వచ్చారా? సాంబయ్య వచ్చాడు. సాంబయ్య, సాంబయ్య వాడి ఊళ్ళో కాలు పెట్టకూడదు. ఆడవేషం వేసుకుని మోసం చేస్తారా? ఏయ్ సాంబయ్య, తానగా తప్పు చేయడు. అలా తప్పు చేసేలా చేశారో? ఆగమ్మడు, ఎందుకని పాట ఆపేశావు? ఊరికే. బా పాడుతున్నావే. అవును, నువ్వు శంకరన్న కూతురుగా గంగ. మూడేళ్ల ముందు ముక్కు చెవుడు కారుతున్న దానివి, ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయావా? అవును. అన్న ఉన్నారు ఇంట్లో? ఉన్నారు. ఇలా చూడు, పాట పాడుతున్న ఊపులో గొర్రెలు మర్చిపోయి వెళ్ళిపోయావు. జాగ్రత్త, వెళ్ళు. సరసు, ఓ చిన్న ఉల్లిపాయ ఉందా? ఎందుకు కంట్లో పెట్టి రాయడానిక? ఇంకోసారి గాని ఇలా నవ్వి భయపెట్టావో పళ్ళు మొత్తం ఊడ పెరుగుతాను. అర్థమైందా? నిన్ను చూశాక నా కాళ్ళు చేతులు ఏమీ ఆడటం లేదు. మాకన్నీ ఆడతా. ఇదిగో తీసుకో, తాగు. ఇదిగో ఊరగాయ. ఎలా ఉన్నావయ్యా? నిన్ను చూసిన వెంటనే నా ఒళ్ళంతా ఏదోగా అయిపోయింది. అవును, ఏంటి మనిషి చిక్కిపోయావు? ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇకపై నేను లావిక్తానులే. ఇంకొంచెం కళ్ళు తాగుతావా? చాలు సరసు, నీ కళ్ళు తాగి మూడేళ్లైంది. నీ కళ్ళు ఉప్పు చేప ఊరగాయని తలుచుకుంటే జైల్లో నోట చొంగకారేది. సరసు, నాకు కొంచెం కళ్ళు పోతావా? ఏంటయ్యా,
కాస్తన్న బుద్ధుందా? మాట్లాడుతున్నాను చూస్తున్నారుగా, వెళ్ళండి. వెళ్ళి వ్యాపారాన్ని చూడు సరసు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? తిన్నగా ఇక్కడికేగా వస్తున్నా. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తేనేగా ఎవడు చేయి తీయాలో ఎవడు కాలు తీయాలో తెలిసేది. ఏంటయ్యా నువ్వు అస్సలు మారవా? నేను మారితే నన్ను మర్డర్ చేసేస్తారు. సరే నేను వెళ్ళొస్తాను. రాత్రి ఇంటికి వచ్చేస్తావు కదా? ఎండిపోయి వచ్చాను సరసు. వస్తా, తప్పకుండా వస్తా. అక్కడ చూడరా, సరసు కూడా సిగ్గుపడిపోతుంది. గట్టిగా అనుకురా, వాడు చెవులో పడిందంటే కాలో చేయి తీసేస్తా.